గతంలో చాలా మంది రైతులకు అవి చేస్తాం చేస్తాం చెప్పారు, కానీ ఇచ్చిన మాటకి కట్టుబడి మరి ఏవైతే హామీ ఇచ్చారో ఆ రైతులకి ఉచిత విద్యుత్ కానీ ఈ రైతు భరోసా ద్వారా పెట్టుబడి కానీ ఇచ్చిన మరి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి వీటితో పాటు గతంలో చాలామంది చెప్పారు జై జవాన్ జై కిసాన్ అని రాజకీయ ఉపన్యాసాల్లో, అలాగే రైతే దేశానికి రాజు అని. కానీ రైతులకి మరి మొట్టమొదటిగా దేశంలో గుర్తింపుని గౌరవాన్ని తీసుకొచ్చింది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆనాడు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తే చాలామంది హేళన చేశారు, ఆ కరెంటు తెగల మీద బట్టలాడేసుకోవాలి. కానీ ఆయన చెప్పిన విధంగా ఆయన పరిపాలించిన రోజులు కూడా మరి ఉచిత విద్యుత్ ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రిగా చరిత్ర నిలిచిపోయారు. మరి ఆనాడు ఆయన వ్యవసాయం గురించి కానీ రైతుల గురించి కానీ 2 అడుగులు వేస్తే మరి నేను 4 అడుగులు వేస్తానని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కూడా సచివాలయంతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం పెట్టడం, ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి వాళ్ళకి కావలసినటువంటి విత్తనాలు సకాలం అందించడం, కల్తీ లేని ఎరువులు అందించడం. ఇదే కాకుండా మరి ఎప్పుడూ లేని విధంగా గతంలో మనందరూ తెలుసు, మన టీవీలో పేపర్లు కూడా చాలాసార్లు చూసిన సందర్భాలు ఉన్నాయి, ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ అరటిపళ్ళు కానీ ఇవన్నీ రోడ్డు మీద పారిపోసిన సందర్భాలు, ఎందుకంటే గిట్టుబాటు ధర లేక కొనుగోలు ధర లేక. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వని విధంగా ఈ వ్యవసాయ శాఖ బడ్జెట్ ఇవ్వడం, ఈ రాష్ట్రంలో పంట పండించిన ఏ రైతు కూడా నష్టపోకూడదు, వాళ్ళందరూ కూడా గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, పండించిన పంట మొత్తం కూడా మనం ఎంఎస్పీకి కొని రైతులకి ఎలాంటి నష్టం లేకుండా చేయాలని చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రిగా ఈ దేశంలో నిలిచిపోయారని చెప్పడం అతిశయోక్తి. మీరు చూడండి ఈ 2.5 yearsలో మళ్ళీ 1.5 years కరోనా ఉంది. మనకి కరోనా సమయంలో కొన్ని పంటలు ఈ కడప ప్రాంతంలో అరటి కానీ ఇలాంటి పంటలో మరి వాళ్ళు రైతులు ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముకునే పరిస్థితుల్లో వాళ్ళకి ప్రత్యేక విసులుబాటు కల్పించి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి అమ్మించారు. అలా ఒకటే కాదు, ఒక అరకు కాదు, ఏదైనా మరి అన్ని పంటలు కూడా అన్ని రకాల పంటలు పండించే రైతులందరూ కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలి. అలా ధాన్యం గురించి కూడా మనం చాలామంది ప్రలాపనలు పేరారు, ఏది ఆ ధాన్యం బకాలు చెల్లించట్లేదు. మరి మా గౌరవ మంత్రులందరూ కూడా చెప్పారు మనకి ఎన్ని రకాల ఆర్థిక సమస్యలు ఉన్నా రైతుల విషయంలో మీరు టాప్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు వెంటనే చెల్లించండి అని. మరి ఈరోజు 100% బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. అంటే ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతుని రాజు చేసే ప్రభుత్వం. ఈరోజు మనకు వచ్చే ఆదాయంలో 64% ఆదాయం రాష్ట్రానికి అగ్రికల్చర్ ద్వారా వస్తుంది. రైతుకి ఒక గుర్తింపుని గౌరవాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా చాలామంది పిల్లలు డాక్టర్ల పిల్లలు డాక్టర్ అవ్వాలనుకుంటారు, ఇంజనీర్ల పిల్లలు ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, కలెక్టర్ పిల్లలు కలెక్టర్ అవ్వాలనుకుంటారు. కానీ రైతు బిడ్డ మాత్రం రైతు అవ్వాలని కోరుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ రోజున రైతులకి గుర్తింపుని గౌరవాన్ని తీసుకురావడం కాదు, మరి ప్రతి చోట కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టడం. మన జిల్లా వారు తీసుకుంటే 627 రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. వాటిల్లో రైతులకు కావలసినటువంటి పూర్తి స్థాయి సదుపాయాలను ఆ గ్రామంలోనే కల్పించడం అది గొప్ప ప్రత్యేకత, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మరి మన జిల్లాలో 85 రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా కంప్లీట్ అయినాయి కన్స్ట్రక్షన్, మిగిలిన కూడా కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఉన్నాయి. త్వరలోనే వాటన్నింటినీ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్గా మీకు తెలుసు గుజరాత్ తర్వాత మన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం. సో బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ డిప్రెషన్స్ ఉంటాయి, ప్రతి సంవత్సరం కూడా తుఫాన్లు ఎక్కువ రావడం, రైతులు నష్టపోవడం జరుగుతుంది. మరి గతంలో మనం చూసాం ఇన్పుట్ సబ్సిడీ ఒకసారి అందక ఒకసారి అంది, ఇంకొకసారి ఏమో ఇన్సూరెన్స్ కవర్ అవ్వక జరిగింది. అలాంటివి ఈ రోజున బ్యాంకు లోన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, బ్యాంకులో తీసుకోకుండా ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు గతం. అలాంటిది మొట్టమొదటిసారిగా ఈ క్రాప్ విధానం తీసుకొచ్చి ఈ క్రాప్లో ఎన్రోల్ చేసుకున్న రైతులందరూ కూడా తప్పనిసరిగా అన్ని రైతులకు ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్ని కూడా ఇవ్వాలి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తే రైతుకి ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది. ఎందుకనంటే అన్ని వ్యాపారాలకి అన్ని ఉద్యోగస్తులకి అందరికీ ఒక భద్రత ఉంది, ఒక సేఫ్టీ ఉంది. భద్రత లేదవరకంటే రైతుకే. ఎందుకనంటే పండించిన పంట పండితేనే గిట్టుబాటు ధర ఉండదు, గిట్టుబాటు ధర ఉంటే పంట సరిగ్గా పడదు. ఈ రెండు ఉంటేనేమో ఏదో ఒక ప్రకృతి వైపరీత్యాలు రావడం, ఈ తుఫాను లాంటి నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి రైతుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని ఈ క్రాప్ విధానం తీసుకొచ్చి 100% మంది రైతులు ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఈ క్రాప్లో ఎందరో చేపించమని చెప్పారు. ఆ ప్రాసెస్ను కూడా వేగవంతం చేయమని చెప్పడం జిల్లా కలెక్టర్ గారు నేను కూడా చెప్పడం జరిగింది. ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్తో పాటు కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి మళ్ళీ అగ్రికల్చర్ మీద ఒక రివ్యూ తీసుకున్న అధికారులకు కూడా వారికి టార్గెట్స్ ఇచ్చి తప్పనిసరిగా రైతులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా మరి చేయాలని నిర్ణయించడం జరిగింది.